లక్షలాది రూపాయలు ఇచ్చి పువ్వులు కొన్నారు. ప్రభుత్వం పువ్వు ఉంటే ప్రభుత్వం పువ్వులు ఇచ్చారు, లేకపోతే పువ్వులు కొని ఇలాగ ఎప్పుడన్నా చేశారు అందంగా. మీరు చూస్తే ఎలా ఉందంటే ప్రైవేట్ ఇళ్ళ స్థలాలు అందరూ చూసి ఎలా ఉండాలి చక్కగా ఎక్కడికి చేస్తున్నారు. ఇందులో మీరు ఇంటికి వచ్చారు అలాగే ఒక్కొక్క ఒక్కొక్క బాగా మాకు ఎంత కట్టుకోవచ్చు చెప్పి దేవుడికి చెప్పండి. ఎంత నిజాలు అమ్మారావు గారు మీరు కట్టుకుంటారా కట్టించి ఇచ్చే స్కీమ్ లేదు కానీ మీరు స్థలం ఇస్తున్నారు తీసుకొని ఆ ఇల్లు కూడా మంజూరు చేస్తారు చక్కగా ఇల్లు కట్టుకుంటారు. అలా మీరు ప్రతి ఒక్కరు నేను కార్పొరేషన్కి రావాలి ఎమ్మెల్యే గారిని కార్పొరేషన్కి పిలిచి ఒక్కొక్కరికి కొట్టుకుంటే మరి మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలు ఈ స్థలానికి పట్టాలు ఇవ్వాలనుకుంటున్నారు. నాయకులు ఊళ్ళో ఉన్న నాయకులు మరి కొండలరావు కానీ మరి శివగారు కానీ ఇంకా మరి పెద్దలు అందరూ కలిసి ఎవరు కూడా దీని మీద వేరే రకంగా మాట్లాడలేదు. నెంబర్ 1 12 ఎమ్మెల్యే గారు అర్జెంటుగా మీరు ఇచ్చేయండి అని చెప్పారు కానీ ఎవరు కూడా అంటే ఈ అదృష్టం ఏంటంటే మీ అందరికి ఇళ్ళ స్థలాలు చదువుకు నాకు దక్కింది కాబట్టి ఎవరు మీ అదృష్టం కాదు నా అదృష్టం ఇది అది అచేత నా చేతి మీద అవ్వాలని రాసిపోతుంది అచేత ఊళ్ళో కొండలరావు శివగారు వాళ్ళందరూ బాగా కష్టపడి పనిచేయించారు ఇక్కడ ఎంతగా ఓనర్గా చక్కని ఎంఆర్ఓ గారు అధికారులు అలాగే ఉపాధి హామీ వాళ్ళు బీఆర్ఓ సెక్రటరీలు ఎంపీ గారు అందరూ కలిసి మీకు ఇస్తున్నారు చక్కగా చేసుకోండి. చెప్తాను చేసుకుంటాను.